అందరికీ హాయ్ అండి. మనం ఈ వీడియోలో ఏఐ యూజ్ చేసుకొని వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో అందుకు బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి deepbrain.io అనమాట. ఈ వెబ్సైట్ నుంచి మనము వీడియోస్ అనేది ఏఐ వీడియోస్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఈ వెబ్సైట్లో సైన్ అప్ అయితే అవ్వాలి, అంటే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఈ విధంగా. సో లాగిన్ దగ్గర క్లిక్ చేసుకుంటే ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి మనకు వస్తుంది, క్రియేట్ అండ్ అకౌంట్. సో మీకు గూగుల్లో అకౌంట్ ఉంటే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు లాగిన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనము డిఫరెంట్ డిఫరెంట్ వేస్గా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, చాట్ జీపీటీ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే యూఆర్ఎల్ టు వీడియోగా దాని యూఆర్ఎల్ని వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు. సో అందులో నేను చాట్ జీపీటీ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి చాట్ జీపీటీ అని చెప్పేసి. ఇక్కడ టాపిక్ అనేది మనం చూస్ చేసుకోవాలి, ఏ టాపిక్ పైన మనం వీడియో కావాలని చెప్పేసి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ టైప్ చేస్తాను, సో వాట్ ఈస్ ట్రయాంగిల్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఫర్ ఎగ్జాంపుల్గా టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదో ఒక టెంప్లెట్ అనేది చూస్ చేసుకోవాలి, ఏ టెంప్లెట్ మీకు కావాలో ఆ టెంప్లెట్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇది చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ క్రియేట్ యువర్ ఫ్రీ ఏఐ వీడియో, ఓకే, ఈ విధంగా సో జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ జనరేట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మనము కావాలంటే టెంప్లెట్స్ మార్చుకోవచ్చు, చూడండి టెంప్లెట్స్ మళ్ళీ ఏమన్నా మార్చుకోవచ్చు, మనకు యూజ్ ఉన్న టెంప్లెట్ మార్చుకోవచ్చు. సో ఈ విధంగా టెంప్లెట్ అయితే మార్చుకోవచ్చు మరి ఇక్కడ కనిపించినట్టుగా, లేకపోతే మోడల్ కూడా మీరు మార్చుకోవచ్చు ఎవరు కావాలని చెప్పేసి ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏమైనా మీరు మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట, ఎక్స్ట్రాగా టెక్స్ట్ ఇవ్వచ్చు, మీడియా కూడా మనం పెట్టచ్చు ఎక్స్ట్రాగా, ఇమేజెస్ వీడియోస్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట, షేప్స్ కావాలంటే షేప్స్, ఓకే. సో ఈ విధంగా, సో ఇది ఫస్ట్ అనమాట, ఫస్ట్ ఇయర్. సో ఇక్కడ మనము ఈ టెక్స్ట్ ఇచ్చారు కదా, ఆ టెక్స్ట్ సైజ్ కూడా మార్చుకోవచ్చు, పైన ఇచ్చారు కదా చూడండి, ఈ ఫాంట్ కూడా మార్చుకోవచ్చు, టెక్స్ట్ సైజ్ కూడా మార్చుకోవచ్చు. నేను 65 పెట్టాను, ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు, 66. సో జస్ట్ డ్రా చేసినా మనం వచ్చేస్తున్నాను, ఇది టెక్స్ట్ కూడా అంతే, ఓకేనా. సో సైజ్ అయితే మార్చుకోవచ్చు మనం. సో విధంగా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ సమ్మరీ, ఇది వీడియో అనమాట. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే జనరేట్ క్లిక్ చేస్తే మన వీడియో రెడీ అయిపోతుంది. జనరేట్ క్లిక్ చేస్తే చూడండి ఎంటైర్ వీడియో, ఓకేనా. సో 69 సెకండ్స్ ఉందంట ఇది. సో మనము జనరేట్ చేద్దాం దీన్ని. సో మనము జనరేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. సో ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్లే చేస్తే కనుక ప్లే అవుతుంది అనమాట వీడియో అనేది, ఓకే. ఇప్పుడు వీడియో కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇక్కడ చూడండి మనం ప్లే చేద్దాం ఇప్పుడు. సో వీడియో ప్లే. ఏ ట్రయాంగిల్ ఇస్ ఎ ఫండమెంటల్ జియోమెట్రిక్ షేప్ కంపోజ్డ్ ఆఫ్ 3 లైన్ సెగ్మెంట్స్. ఇట్ ఇస్ ఎ క్లోజ్డ్ పాలిగన్ విత్ 3 సైడ్స్, 3 యాంగిల్స్ అండ్ 3 వెర్టిసెస్. ట్రయాంగిల్స్ ఆర్ కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ సైడ్ లెంగ్త్స్ అండ్ యాంగిల్ మెజర్స్. 1. స్కేలింగ్ ట్రయాంగిల్, ఎ ట్రయాంగిల్ విత్ 3 అన్ఈక్వల్ సైడ్ లెంగ్త్స్. 2. సో ఈ విధంగా మీరు కూడా వీడియోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.